ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభావివందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు ఈ దిన వాక్య భాగము మొదటి సమయలు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. ఈ వాక్య భాగంలో మేలు అనేటువంటి మాటను మనం గమనిస్తే మంచి అని ఇంకొక అర్థం వస్తుంది. ఇక్కడ దావీదు మహారాజుతో సౌలు చెప్తున్నటువంటి మాట. ఈ సందర్భాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో సౌలు దావీదుని చంపడానికి తరుముతా ఉన్నాడు. ఆ తరుముతున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే, ఒకరోజు ఒక చోట సౌలు ఆదమర్చి నిద్రపోయినప్పుడు దావీదు అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర తన యొక్క రాజవస్త్రమును కత్తిరించి దూరముగా వెళ్ళిపోయి అక్కడ నుండి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, నేను నిన్ను సంపను ఉద్దేశించినట్లయితే ఇదిగో నీ రాజవస్త్రమును కట్ చేసి తీసుకుని వచ్చాను, నిన్ను చంపుతుండే, కానీ నువ్వు అభిషేకించబడిన వాడవు, నేను సంపదలుసుకోలేదు, ఆ పాపం నేను కట్టుకోదలుసుకోలేదు, కనుక నిన్ను ఆ విధంగా నీకు కీడు చేయలేదని దావీదు చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి సౌలు హృదయం పగిలి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడికి తన శత్రువు దొరికితే మేలు చేయనా, అయితే నువ్వు నాకు చేసావు, కనుక దానికి బదులుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను నిన్ను దీవిస్తున్నాను అని ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు నాకు చేసిన దానికి ప్రతిగా యెహోవా నీకు మేలు చేయను అని. మరొక చోట ఈ యొక్క సౌలు గారు మరి దావీదును ఆశీర్వదించిన విధానాన్ని చూస్తే మొదటి సమయాల గ్రంథం 26వ అధ్యాయము 25వ వచనంలో అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందినవాడవు, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదుగాక అని దావీదును ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడ సహోదరి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి శత్రువు ఎప్పుడవుతాడు అని అంటే, అతడు తనకు తన మీద అంటే ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని కానీ అసూయను కానీ కోపాన్ని కానీ మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే పెంచుకుంటామో శత్రువు అవుతాడు. కానీ ఇక్కడ దావీదు మహారాజులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండటం. కనుక దానిని బట్టే మరి గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని తీసుకుని వెళ్ళి మహారాజుగా దేవుని యొక్క వాక్యంలో చేసినట్లుగా మనం చూస్తాం. మరి ఇలాంటి సంఘటనే నా జీవితంలో కూడా ఒకరోజు ఎదురైంది. ఒకరోజు క్రిస్మస్, ఎల్లుండి క్రిస్మస్ అనగా ఈరోజు మా సంఘ యవనస్తులు మేమందరం కలిసి మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పుడు దేవుని మందిరం లేదు, హౌసింగ్ బోర్డ్ క్వార్టర్స్లో ఆ ఒక ఇల్లు కిరాయికి తీసుకుని ఆ ఇంటిలో మరి ఆరాధన నడిపిస్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఆ వరండాలో మరి స్టేజ్ వేసి సెట్టింగ్ చేస్తున్నాం. చేస్తున్న క్రమంలో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక పెద్ద గొడ్డలి భుజం మీద వేసుకుని వచ్చి గేటు పెట్టి ఉన్నది గేటు దగ్గరికి వచ్చి, అరే పాస్టర్ ఇటు రారా అని అన్నాడు. అంటే ఏంటే చెప్పండి అని కొంచెం దూరం నుండే మాట్లాడుతుంటే ఆయన అంటూ ఉన్నాడు, ఎల్లుండి క్రిస్మస్ పండుగ ఉంది, ఒకవేళ నువ్వు గనక పండగ రోజు గనక నువ్వు పండగ చేసావంటే నిన్ను చంపి పారేస్తా, నేను ఇదిగో తీసుకుని వచ్చినటువంటి గొడ్డలందు చూసావా, ఈ గొడ్డలతోనే నిన్ను నరిగి చంపేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు, సరేయా దేవుని చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, దేవుడు నీకు క్షేమం ఇవ్వాలని, నువ్వు నాకు అపాయం తలపెట్ట చూసినప్పటికీ కూడా నీకైతే క్షేమం దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం ఎట్లా అయితే అట్లా జరుగుతుందని నేను అతనితో సామరస్యంగా ప్రేమతో మాట్లాడి పంపించేయటం జరిగింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ మా మీదకి ఎప్పుడైతే ఏ రోజు అయితే గొడ్డలేసుకుని అతను వచ్చాడో అదే రాత్రి మరి తన యొక్క మరణ వార్తను విని మేమెంతో కలత చెందాం.
ఈరోజు ఈ సమయమందు ఒక దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నీ విషయంలో నా విషయంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటి మనకు కీడు చేసే వారికి కూడా మేలు చేసే మనస్తత్వం ఉండాలి అప్పుడే దావీదును ఆశీర్వదించిన దేవుడు మరి ఈ రోజు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మేలు చేసే మనస్తత్వం కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన దీవించడానికి ఆయన ఆశీర్వదించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు అలాంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా రావాలి కావాలి అని నువ్వు ఆశిస్తే నీ శత్రువును సైతం ప్రేమించుమని యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పాడో అది తూచ తప్పకుండా పాటించి ఇతరులకు మేలు చేసే మనస్తత్వం కలిగి మనం ముందుకు సాగిపోదాం అటువంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి నడిపించునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన మా దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి ఈ సమయమందు దేవ సమయాలు గ్రంథంలో నుండి నాతో మాతో మాట్లాడిన నీ వాక్యమును బట్టి నీకు వందనాలు అయ్యా ఇదిగో సౌలు నా తండ్రి శత్రువుగా భావించిన దేవ ఇదిగో దావీదైతే నా ప్రభువ తన్ను ఎప్పుడు కూడా శత్రువుగా భావించకుండా మేలు చేసిన వాడుగా ఉన్నప్పుడు దేవ శత్రువు చేతనే దీవించబడిన దావీదు వలె మా జీవితాలు కూడా ఆ విధంగా ముందుకు సాగుటకు నీ కృపను దయచేయమని ఆ విధంగా మా జీవితాలు ముందు కొనసాగే కృప దయచేసి ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్.